తిరుచుని సుందర మందిరం స్వామి జన్మించిన గృహం పద్దెనిమిది వందల తొంభై ఐదులోనే కుటుంబ రుణం తీర్చుటకు అమ్మివేయాల్సి వచ్చింది చాలామంది చేతులు మారి చివరకు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో అది తిరుచుని నాడారు సంఘం వారి హస్తగతమైంది వారి పాఠశాల ఉపాధ్యాయుడు అందులో ఉండేవారు స్వామి జన్మించటం వలన పవిత్రమైన ఇల్లు పరుల చేతిలో ఉండటం ఏం బాగుంటుంది అది పూజనీయమైన క్షేత్రం దాన్ని ఏ విధంగానైనా రమణాశ్రమం వారు సంపాదించి రమణ దేవాలయం చేయాలని కొందరు భక్తులకు ఉదయించింది భక్తులు కావలసిన ధనం ఇచ్చారు కానీ అది ట్రస్ట్ సొత్తు దాన్ని అమ్ముటకు ఎన్నో ఆటంకాలు చివరకు సర్వాధికారి నిరంజనానందస్వామి మధురకు వెండి అక్కడ రెండు నెలలు ఉండి పంతొమ్మిది వందల నలభై నాలుగు సెప్టెంబర్లో దాన్ని ఆశ్రమానికి చెందినదిగా సంపాదించారు మందిరం అని పేరు పెట్టాలని అనుకున్నారు కాని ఆ ఊరివారికి రమణుడేమి తెలుసు వారికి తెలిసింది వారు గౌరవించింది నాయనను అమ్మను అందువలన సుందరమందిరం అని పేరు పెట్టమన్నారు అది నిజమే సుందరమయ్యర్ నిత్యం అన్నదానం చేసి ప్రసిద్ధికెక్కినవారు వారి ఇంట ప్రసాదం తీసుకొనని వారు లేరు దొంగలు కూడా వారి బండి వైపుకు రారు ఒక మెజిస్ట్రేటు బండిని దొంగలు చుట్టుముట్టగా అనుకోకుండా వకీలు యజమానులు సుందరేశమయ్యర్ బండే అక్కడకు రావడంతో మెజిస్ట్రేషు మెజిస్ట్రేటు గారు తప్పించుకున్నారని చెబుతారు పంతొమ్మిది వందల నలభై నాలుగు సెప్టెంబర్ పదమూడవ తేదీకి దానికి కావలసిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఉదయాన్నే భారతదేశం నలుమూలం నుండి భక్తుల తిరుచులు చేరుకున్నారు ఊరి ప్రముఖులు పూర్ణకుంభంతో సర్వాధికారికి భక్తులకు స్వాగతం పలికి వారిని భూమినాథేశ్వరుని ఆలయానికి తీసుకుని వెళ్ళి అర్చనలు చేయించారు సాయంకాలం మహర్షి వారి జననీ జరుకున్న ఛాయాచిత్ర పటములను ఊరేగించారు ఉత్సవ విగ్రహములకు వనే వీరికి అందరూ తాంబూలం హారతులు ఇచ్చారు ఈ పటములను సుందరమందిరంలో ప్రతిష్ఠించారు సహస్రనామార్చన అయిన తర్వాత అందరికీ ప్రసాదం ఇచ్చారు అప్పటినుంచి ప్రతిరోజు పూజలు నైవేద్యాలు జరుగుతున్నాయి రమణ భక్తులకు సుందరమందిరం అయ్యింది